కస్టడీ విచారణలో జానీ మాస్టర్ సంచలన విషయాలు వెల్లడించారు. డైరెక్టర్ సుకుమార్ ప్రస్తావన కూడా తెచ్చారు. తనని పెళ్లి చేసుకోవాలని బాధితురాలు మానసికంగా హింసించేదని, ఎన్నోసార్లు బాధితురాలు తనపై బెదిరింపులకు దిగిందని, తాను పడుతున్న ఇబ్బందిపై డైరెక్టర్ సుకుమార్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. సుకుమార్ పిలిచి మాట్లాడినప్పటి నుంచి బాధితురాల్లో మార్పు రాలేదన్నారు. తనపై కుట్ర జరిగిందని, తన ఎదుగుదల ఓరవలేకనే ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. తనపై బాధితురాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి తెలిపారు. డీ షో ద్వారా తనకు తానే పరిచయం చేసుకుందన్నారు. మైనర్ గా ఉన్న సమయంలో లైంగిక దాడి చేశాననేది అబద్ధమని, తన టాలెంట్ ను గుర్తించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చానని తెలిపారు. లైంగిక వేధింపుల కేసులో మూడో రోజు జానీ మాస్టర్ కస్టడీ విచారణ జరిగింది. ఇప్పటికే బాధితురాల నుంచి 2 సార్లు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. జానీ మాస్టర్ కొంత అనారోగ్యంతో ఉండటంతో నిన్న వైద్య పరీక్షలు నిర్వహించారు. రేపు సాయంత్రం 4 గంటల వరకు జానీ పోలీసుల కస్టడీలో ఉండనున్నారు. కాగా బాధితురాలు సమర్పించిన ఆధారాలను ముందు పెట్టి జానీని విచారిస్తున్నారు పోలీసులు.